ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం రామచంద్రకోట గ్రామంలో రైతులు నకిలీ విత్తనాలు వాడడంతో తీవ్రంగా నష్టం వాటిల్లింది. నియోజకవర్గ హెచ్ఓ అగ్రికల్చర్ ఆఫీసర్లతో చరవాణి ద్వారా మాట్లాడి రైతులకు జరిగిన నష్టాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు వివరించారు. అదే నా ఊర్లో ఇక్కడ మందుల కొట్లో కానీ ఇత్తనం ప్రాబ్లం అని చెప్పి చాలా మంది వచ్చారు. ఇక్కడ సైంటిస్టులు వస్తారు కదా వాళ్ళ సంబంధం. నేను హెచ్ఓ గారికి వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరికి చేశారు హెచ్ఓ అతను ముస్లింస్ చేస్తే వాళ్ళు ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ చేశాను. ఏవో ఏవో రాలేదు కానీ అక్కడ రైతు భరోసాలో ఉంటుంది ఒక అమ్మాయి హార్టికల్చర్ కానీ రైతు భరోసా వల్ల ఏం కాదు. ఏవో ఫోన్ చేయి ఏవో నంబర్ ఉందా ఉంది సార్ అబ్బాయి వచ్చేసి సుధాకర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ చేస్తుంది. అమ్మాయి వచ్చేసి ఇంజనీర్ మన రాంబాబు కాల్ ఇంజనీర్ చేస్తుంది. ఆ పరిస్థితి ఘోరంగా ఉంది సార్. విషయం పాయింట్ అది సార్ రోడ్డు అమ్మ తోట ఇంకో ఇక్కడ ఒకటి ఒక అమ్మాయి ఇక్కడ మురికి కాలువలో గుంతలు పడి దాని మీద కేసు పెట్టారు. వేరే వాల్మీకిలో అప్పుడు మన మన బ్యాచ్ పెట్టింది ఇందాక వచ్చిన మన త్రిపాలరెడ్డి వాళ్ళు మాకు పడుదలే. హలో ఏవో గారు నమస్తే అండి. సార్ నేను ఎరిక్షన్ బాబుని మాట్లాడుతున్నాను సార్, టీడీపీ ఇన్ఛార్జ్ని ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ. హలో హలో అదే అంటే ఏవో గారు తిరుమలరావు గారేనా? హలో హలో ఏవో గారు. ఏవో గారు ఏం లేదు, మేము ఇక్కడ రామచంద్రకోటలో ఉన్నాము, ఒక అగ్రికల్చర్ మన ఫార్మర్ దగ్గర ల్యాండ్లో మిరప తోటలో ఉన్నాము. ఈరోజు మాది తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరిగింది దోర్నాల మండలంలో. అక్కడికి రైతులు వచ్చారు. హలో రామచంద్రకోట ఒక ఫార్మర్ దగ్గర ఉన్నాం, ఆయన మిరప తోటలో. పేరేం పేరు మీ పేరు? తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి గారని? అవునవునవును అదే ఆయన నేనంటే నేను ఆ పొలంలోనే ఉన్నాను, మిరప తోటలో ఉన్న ఫార్మర్ అందరు ఉన్నాము. ఏంటి అని అంటే మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి వాటికి ఏమన్నా పూర్తిగా మీరు రాలేదు కదా అసలు, అది చూడలేదు కదా. అమ్మాయి వచ్చిపోయిందంట. ఓకే ఓకే అంటే మనం బిల్లు ఉంది, సీడ్స్ వాడు ఇచ్చిన వాడి దగ్గర బిల్లు కూడా ఉంది. వీళ్ళతో చెప్పారు సార్ కంపెనీ వాళ్ళతో సీడ్స్ ఇచ్చిన కంపెనీ వాళ్ళతో ఓకే. అలాగే ఇప్పుడు ఏం లేదు సార్, నేను ఆల్రెడీ ఆ సీడ్స్ ఇచ్చిన కంపెనీ వాడితో మాట్లాడతా. అల్టిమేట్గా ఆల్టర్నేట్గా మళ్ళీ మీరు కూడా కొంచెం పర్స్యూ చేయండి, అంటే అమ్మాయి వచ్చిపోయింది. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు, ఏ సీడ్స్ వాడారు, ఎంత మేరకు నష్టం వాటిల్లింది అనేది మాకు తెలియజేయగలరు సార్? మరి ఆరుగురు కంపెనీ వేసాము, కావేరు వాళ్ళది 50 ప్యాకెట్లు వేసాము. వేస్తే ఇప్పటికి దాదాపు 3 నెలలకు సెల్లర్ అయింది పైరు. అయితే ఇప్పుడు
మొత్తం కాయలు పైకి వస్తున్నాయి ఇంత ముందు ఎప్పుడు బాగా దిగుబడి వచ్చేది ఇప్పుడు కాయలు పైకి వస్తున్నాయి ఇది ఇత్తనం ప్రాబ్లం అని మొత్తం ఊర్ల గ్రామస్తులు అందరూ సైన్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు పరిశీలికులుగా చూసిపోయారు ఈ ఇత్తనం ప్రాబ్లం ఎప్పుడు ఈ ఆరుమూరు కంపెనీకి అనేది ఈ తెగులు అనేది రాదు ఇప్పుడు ఎప్పుడు మొత్తం ఆవరగే తోటంతా వైరస్ కాదు ఇది ఇత్తనం ప్రాబ్లం అని చెప్పిపోయినారు నాకు దాదాపు 3 లక్షల నష్టము 4 ఎకరాల 70 సెంట్లు పైరు వేశా కల్తిత్తనాలు మొత్తం మిక్సింగ్ అన్ని రకాల ఇత్తనాలు ఉన్నాయి తోట మీద ఉన్నాయి ఎవరైనా చూడొచ్చు మీరు సంబంధిత అధికారులకు తెలియజేశారా ఏఓ గారికి హెచ్ఓ గారికి మన ఇక్కడ ఇత్తనాల కొట్టు శ్రీకాంత్ గారికి చేశాం వారు ఏమంటున్నారు వాళ్ళు రేపు సోమవారం వాళ్ళని తీసుకుని పిల్లి మీదకి వస్తామని చెప్తున్నారు సార్ నాకైతే భారీ నష్టం జరిగింది దోర్నాల ఫర్టిలైజర్ షాప్ లో ఈ సీడ్స్ పర్చేజ్ చేసినట్లు వీళ్ళ దగ్గర బిల్లు కూడా ఉంది మరి హెచ్ఓ గారికి ఏఓ గారికి ఫిర్యాదు చేశామంటున్నారు వారు ఏ విధంగా ఈ నష్టపోయిన రైతుకు న్యాయం చేస్తారో